ఓ భాయ్, ఈ బండిల్తో పాటు మనకైతే ఎన్ని ఎమోట్స్ అయితే కొత్త వచ్చినాయి అన్న. ఏంట్రా ఎమోటు? హాయ్, నా పేరు మున్నా, మీరు చూస్తున్నారు ఎంబీజీ ఆర్మీ. అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను ఎందుకు వచ్చాను మీ అందరికీ తెలుసు, తమిళనాడు ఇవన్నీ చూసుంటారు. సో కొత్త బండిలో ఎక్స్ప్లోర్ చేయడానికి మనం అయితే వెళ్తాం ఇప్పుడు. అండ్ మనకైతే గిరిన వాళ్ళు అయితే గిఫ్ట్ పంపారు, అండ్ మీకు కూడా చాలా గిఫ్ట్లు ఉన్నాయి. అండ్ మీరు చూడొచ్చు బూయా డే ఈవెంట్ అనేది ఎంత బాగా జరుగుతుందో. అండ్ ఇక్కడ స్టార్ట్ అయిన అన్నిటికి గో అని వచ్చింది. ఓకేనా, గో అని కొడితే మీరు డైరెక్ట్ ఈవెంట్లోకి వెళ్ళిపోతారు. అండ్ మీకు కూడా ఈ వీడియోలో ఫ్రీ ఐటమ్స్ వచ్చేవి ఉన్నాయి, వాటన్నిటి గురించి చెప్తాను, ఏవి మిస్ అవ్వకండి. నేటి ఫ్రీ ఐటెంలే రేపటి రేర్ ఐటెంలు. వాహ్వా వాహ్వా, సో అదే అనమాట. సో మీరు ఇక్కడ క్యాలెండర్ చూడొచ్చు, ఈ క్యాలెండర్ డిఫరెంట్. ఇక్కడ మీరు వుడ్ పికర్ తీసుకున్నారు అని అనుకుంటున్నాను నేను లాగిన్ చేసి. అండ్ ముందు బూయాడి క్యాలెండర్కి వెళ్దాం. మీకు ఈ క్యాలెండర్లో ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా 100% ఫ్రీ. ఓకేనా, సో కానీ మీరు దీంట్లో కొన్ని టాస్క్లు చేయాల్సి ఉంటుంది, కొన్నిట్లో ఈ చేయాలి అవి చేయాలి అని ఉంటుంది, ప్రీమియం స్టోర్లు అని చెప్పి. ఓకేనా, సో వాటి బట్టి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. పీక్ డే లాగిన్ చేస్తే ఈ క్యారెక్టర్ కూడా ఫ్రీగా వచ్చింది మీకు ఆఖరికి. ఓకేనా, అండ్ ప్లే విత్ లియోన్ అని చెప్పి ఇంకొక ఈవెంట్ అయితే ఉంటుంది, అండ్ చాలా ఈవెంట్లు ఉన్నాయి. బట్ ఇప్పుడైతే మనకైతే గెరిన వాళ్ళు కొన్ని గిఫ్ట్లు అయితే పంపారు, ఆ గిఫ్ట్లు అయితే నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. అండ్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో ప్లీజ్ అన్న, చాలా కష్టపడి ఈ వీడియో చేస్తున్నా బ్రో, ఐ మీన్ పుషప్ యానిమేషన్ ఆ క్యారెక్టర్ చేస్తుంది. సో చాలా కష్టపడి చేస్తున్నాం, అందరూ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. 1 మిలియన్కి చాలా దగ్గరగా ఉన్నాం. అండ్ మన గిరిన బాబు వాళ్ళు గిఫ్ట్ దేంట్లో పంపుతారు మీకు తెలిసిందే, మెయిల్లో పంపుతారు. అండ్ మనకైతే ముందు బండిలు వద్దు, కింద నుంచి వద్దాం. సో మీరు చూడొచ్చు మీకు రాబోయే ఫ్రీగా రాబోయే ఐటమ్ ఇది. ఓకేనా, ఇది పరాంగ్ అంతేం లేదు, బట్ ఇది గ్రానేడ్ అంట. ఇది గ్రానేడ్ వేస్తే కానీ ఎలా ఉంటుందో చెప్పలేం, ఇలా పట్టుకుంటాడు యానిమేషన్ చూపిడు. దిస్ ఈజ్ లూట్ బాక్స్ ఐ థింక్ సో, నేను లోకేష్ గేమర్ అయితే అవ్వట్లేదుగా. ఎస్, ఇది లూట్ బాక్సే. అండ్ కాస్త యానిమేషన్ బాగానే ఉంది, ఫ్రీగా వచ్చింది. అండ్ మెయిన్గా ఈ ట్రక్ నాకు చాలా బాగా అనిపించింది బ్రో. ఇది కూడా ఫ్రీ అనే అనుకుంటున్నా, బట్ ఇది ప్రీమియం స్టోర్లో వస్తే మాత్రం ఏమో చెప్పలేం, ఫ్రీగా రావాలని నేనైతే అనుకుంటున్నా. ఓకే, సో ఇది ట్రక్ అనమాట, మ్యాక్సిమం ఫ్రీ అని నాకు తెలిసి, లేదంటే ప్రీమియం స్టోర్లో ఇవ్వచ్చేమో. అండ్ ఈ అమ్మాయి బండిల్ కూడా మీకు ఫ్రీగా అయితే వచ్చింది అనమాట, దానికి మీరు టాస్క్లు చేయాలి. అండ్ క్యారెక్టర్ అండ్ మనోడు బజర్ బీటర్ అంట మనోడు. చూడండి బ్రో, మంచి కండలతో మంచి బాస్కెట్బాల్ ప్లేయరే కదా మనోడు. ఎస్, బాస్కెట్బాల్ ప్లేయర్ అనమాట. సో మంచిగా హెయిర్ స్టైలు, కలజోడు, ఆ వాలకం అసలు చాలా అందంగా ఉన్నాడు. చూడండి ఆడి స్కిల్స్, చూడండి బాల్స్ తిప్పుతున్నాడు. మెయిన్గా వీడి స్కిల్ ఏంటో చూద్దాం సొల్లాపి. అరే ఈ స్కిల్ ఆడగనిపించింది, మనం ఈ స్కిల్ ఇక్కడ చూపించలేంలే. సో లోపలికి వెళ్ళాక చూపిస్తాం మీకు. అండ్ ఇది ప్యాన్ యానిమేషన్ చాలా బాగుంది, ఫ్రీగా వచ్చిన ప్యాన్ లాగా అస్సలు అనిపించట్లేదన్న నిజంగా. అండ్ కిల్ ఫీడ్ అంట, కంటెంట్స్ స్పెషలైజ్డ్ కిల్ ఫీడ్. ఓకే, అండ్ దాని తర్వాత ఇది ఆల్రెడీ చూపించాను, అరే 2 సార్లు పంపాడు రా కత్తి మాకు. ఓకే, అండ్ నెక్స్ట్ గ్రానేడ్ కూడా 2 సార్లు వచ్చిందా గ్రానేడ్. అండ్ ఈ మాస్క్ మీకు తెలిసిందే ఆల్రెడీ మీ దగ్గర ఉందని నేనైతే అనుకుంటున్నా ఇది కూడా. అండ్ ఆఖరికి ఈ అమౌంట్ కూడా ఫ్రీ ఎవరు, అమ్మా అర్రే భలే వేసాడన్న ఇడు, ఏమ్మా నువ్వు. మై బ్యాటిల్ మై స్టైల్ అంట, ఓకే బ్యాటిల్ ఇన్ స్టైల్ ఎమోట్ ఇదైతే. అండ్ మనకి మెయిన్గా ఇప్పుడైతే వచ్చేసరికి బండిల్ టారటాంటా, అరే అసలు ఏమన్నా ఉందా నా బండిల్ ఇది అసలు. కోబ్ర బండిల్ తర్వాత నెక్స్ట్ ఇవో బండిల్ ఇదే బ్రో. అండ్ బ్యాక్ ప్యాక్ చూడండి, అరే యార్ ఏమన్నా యానిమేషన్ అది. ఓహో ఓహో ఓహో, జంప్ స్పాంటేనియస్లీ టు ట్రిగ్గర్ స్పెషల్ ఎఫెక్ట్స్ అంట. సో జంప్ చేస్తూ ఉంటే స్పెషల్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఓ మై గాడ్ ఓ మై గాడ్. అండ్ ఇది సైక్, ఇది నాకు తెలిసి ఇవన్నీ కూడా ప్రీమియం స్టోర్లో ఉంటాయి అనుకుంటున్నా. అండ్ ఇది కూడా ఒక బండిల్, బూయా డే మిస్టిక్ ఈవిల్ బండిల్, ఇది ఆల్రెడీ ఉండి ఉంటుంది. చలో మనం ఇప్పుడైతే క్లెయిమ్ అయితే చేసుకుందాం. ఓ మై గాడ్, క్లెయిమ్ ఆల్ ఆప్షన్ కొట్టేసాను మావా, ఓపెన్ చేయట్లేదు, నేనైతే బ్యాక్ కొడుతున్నాను. ఓకేనా, ఓకే 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 అమ్మ, వెరీ నైస్ అమ్మ, చాలా బాగుంది. ఓకే ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళి మనం అయితే బండిల్ వెళ్ళి చూద్దాం బండిల్. ఇది ఓపెన్ చేయిందే చూపించలేము నాకు తెలిసి. మనకి ఇది హెయిర్ స్టైల్ అనమాట. అరే ఏంట్రా అది, ఏదో హెయిర్ కట్ చేస్తారు చూసారా మావా.
మంట అంటిచ్చి ఆడవాడు ఆర్పుకుంటాడు పాపం. ఆడలాగా ఈడ హెయిర్ కూడా మంటమే పెట్టినట్టుంది. అండ్ దిస్ ఈజ్ మాస్క్, మాస్క్లో కూడా మంచి గ్లో అయితే ఉంది. అండ్ ఇది అసలు నెక్స్ట్ లెవెల్ యానిమేషన్ బ్రో. బ్యాక్ బోన్ నుంచి వచ్చిన తూనీగా తూనీగా ఎందాక బయట రామా. అదిగో అదిగో అబ్బా అసలు లోపల నుంచి బల్లే వస్తుంది బ్రో ఇది యానిమేషన్. అండ్ ఇది ప్యాంట్ అండ్ ఇది ఓవరాల్ బండిల్ పెట్టుకుంటేనే బాగుంది. అండ్ ఇప్పుడైతే మనం అయితే దీన్ని ఓపెన్ చేద్దాం. దానికంటే ముందు మీకు వేరే ఐటమ్స్ వస్తాయి కదా, అవి చూపించేస్తాను చూడండి. మీలే వెపన్లో మనకి ప్యాన్ వచ్చింది, ప్యాన్ ఇది అన్నమాట. ఓకేనా, పట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది ప్యాన్. సో యానిమేషన్గానే ఉంది పర్లేదు. అండ్ మనకి పరాంగ్ అనమాట, పట్టుకుంటే ఈ విధంగా కనబడుద్ది గేమ్లో. ఓకే, ఇది కూడా పర్లేదు. అండ్ సైక్ మెయిన్గా ఇది చాలా అంటే చాలా బాగుంది బ్రో. మనం పరిగెడుతుంటే ఎనిమి ఆగి మరీ, అరే నువ్వు ఆకరా మచ్చా అని చెప్పి ఆపి మరీ పడతాడు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. ఓకే, సో ఇది సైక్. అండ్ ఇంకా గ్రానేడ్ అయితే వచ్చింది. గ్రానేడ్ ఇక్కడ అమ్మో విజయరామ్ అన్నదేంటి, ఎంత బాగుంది గ్రానేడ్. ఏమో ఇప్పుడు ఇది గ్రానేడ్ అనమాట. దీన్ని ఇలా జూమింగ్ చేస్తే అంత స్పెషల్గా నాకైతే ఏమనిపించట్లా, ఇట్స్ క్వైట్ నార్మల్ అండ్ జస్ట్ లుక్స్ వైజ్ కాస్త బాగుంది అంతే. అండ్ ఇవి అండ్ మిగతా కలెక్షన్లో ఏవి కొత్తగా వచ్చినాయి. ఒక వెహికల్ అయితే కొత్తగా వచ్చింది, వెహికల్ ఇదన్నా. అసలు అరే ఇది ఫ్రీయే కదా, 100% యా. సో ఈ వెహికల్ని ఎవరు మిస్ అవ్వకండి బ్రో, గేమ్లో ఫాలో అవ్వండి, ఆడండి. మాన్స్టర్ ట్రక్ ఈ విధంగా మారుతుందంటే ఇంకా మామూలు విషయమా. అండ్ బ్యాక్ ప్యాక్ మెయిన్గా ఈ బ్యాక్ ప్యాక్ అన్నా మీరు చూడొచ్చు, మీకు బ్యాక్ ప్యాక్ ఈ విధంగా కనబడుద్ది. అండ్ మీరు లెవెల్ 1 ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, లెవెల్ 2 ఇలా ఉంటుంది, అండ్ లెవెల్ 3 ఇలా ఉంటుంది. ఓకే, సో దీన్ని కూడా ఎక్విప్ అయితే కొడుతున్నాను అనమాట. అండ్ లూట్ బాక్స్, లూట్ బాక్స్ మెయిన్గా ఇది మీకు లూట్ బాక్స్. ఓకేనా, ఇది చాలా బాగుంది, దీన్ని ఎక్విప్ అయితే చేస్తున్నాను నేను. ఎమోట్ ఎమోట్ అర్రే కలెక్షన్లోకి వెళ్ళి ఎమోట్ చూపించడం మర్చిపోయామమ్మా. అండ్ ఎమోట్ మెయిన్గా నేను ఆల్రెడీ 2 times చూపించా, బట్ స్టిల్ ఇది కొన్ని బ్రో, దిస్ ఈజ్ ద న్యూ ఎమోట్. ఇది కూడా మీకు ఫ్రీగా అయితే రాబోతుంది. ఇది క్విక్ ఎమోట్ పెడితే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు మరి. ఓకే, అండ్ మిగతా బండిల్సే కదా మిగిలింది, ఒక బండిల్. అండ్ ఇప్పుడు ఈ బండిల్ని అయితే నేనైతే ఓపెన్ అయితే చేయబోతున్నా. అండ్ ఈ బండిల్ కూడా అన్న మీకు బూయాడే దాంట్లో వస్తుంది ఫ్రీగానే. అండ్ ఈ బండిల్ కూడా వస్తుంది మీకు. ఓకే, సో నాకు తెలిసి అది క్యాలెండర్లో చూసుకోండి. మీకు ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో అవి మాత్రమే ఫ్రీ. నాకు తెలిసి ఆ బ్లూ కలర్ది ఉంది కదా లాస్ట్లో, నేను ఒక బండిల్ చూపించా. ఈ బండిల్ ఫ్రీ కాకపోవచ్చు, మేబీ ఆ బండిల్ ఎక్కడికో వెళ్ళిపోయింది. విజయరమణ దగ్గర ఎన్ని బండిళ్ళు ఉన్నాయో ఇవన్నీ ఓపెన్ చేసేది ఏదో ఒకరోజు కూర్చొని. సరే వదిలేనులే, మన ముందు ఈ బండిలేనా కాదు. చలో ఇప్పుడైతే ఓపెన్ అయితే చేస్తున్నా బ్రో. ఓ బాయ్, ఈ బండిల్తో పాటు మనకైతే ఎన్ని ఎమోట్స్ అయితే కొత్తవి వచ్చినాయి అన్న. చాలా మంచి మంచి ఎమోట్లు అయితే వచ్చినాయి. 3 emotes వస్తున్నాయి ఒక్క బండిల్కి. ఒక బండిల్కి ఉంటే 3 emotes. నైస్. అండ్ మనోడు కళ్ళు కూడా ఎల్లోగా ఉంటాయి. సారీ కళ్ళు చూపిలేపోయాం మనం. అండ్ ఇప్పుడైతే మనం అయితే ఫ్యాషన్కి వెళ్తాం, మీరైతే ఫస్ట్ చూడొచ్చు. ఓకే 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 ఓకే, మనకైతే ఈ విధంగా ఉంటుంది అన్నమాట జుట్టు. అండ్ ఆ తర్వాత మీకు మాస్క్ ఈ విధంగా కనబడుద్ది. అండ్ ఆ తర్వాత కళ్ళు ఈ విధంగా. ఇవన్నీ లాక్ చేసి ఉన్నాయి. అన్లాక్ కలర్స్ టు అటైనింగ్ రెస్పెక్టివ్ ర్యాంక్స్ అంట. ఓకే, ర్యాంక్ బట్టి ఉంటుంది అన్నమాట అన్లాక్ చేయటం. అండ్ ఇదన్నమాట బండిల్. ఓ మై గాడ్, ఐ మీన్ టాప్, అండ్ ఇది బాటమ్. అండ్ నేను మొత్తం ఎక్విప్ అయితే చేశాను, సో మీరు చూడొచ్చు. అండ్ దీంట్లో ఏదో స్పెషల్గా వస్తుంది చూసారా. ఓకే, లెజెండరీ కాస్ట్యూమ్ ఇక్కడ నుంచి చూపిస్తే మజా ఆయన బిడు. ఇప్పుడు మజా వచ్చింది అండ్ మీకు క్లారిటీ కూడా వచ్చింది. సో ఇదన్నా మీరు కలర్ అనుంది చూసారా, మీరు ఇక్కడ కలర్ కస్టమైజ్ చేయగలరు. ఇది బ్లూ కలర్ అన్నమాట. ఇది డైమండ్ ప్లాటినంలో ఉంటే బ్లూ, అండ్ డైమండ్లో ఉంటే మొత్తం పర్పుల్. ఇట్ సైడ్ కలర్ అని ఉంది, దీన్ని నొక్కి మార్చాలన్నా. అండ్ మెయిన్గా ఎమోట్లు చూపిస్తున్నా చూడండి బ్రో. ఇప్పుడు ఎమోట్లు ఏంట్రా ఎమోటు. ఓ మై గాడ్, బ్రో నేను ఇప్పుడు ఇంగ్లీష్ సాంగ్లు అవి ర్యాప్లు చేసుకుంటా అవి చేసుకుంటా ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటా ఈ ఎమోట్లు వేసుకోవడం మాత్రం చూడటమే కానీ, ఇదే ఫస్ట్ టైం అన్న ఎక్సలెంట్గా ఉందా బ్రో. ఇది రిపీటెడ్ ఎమోట్ పెట్టి కొడితేనా? డిస్కో ఏంటి, ఈ హడావుడు ఏంటి, వెనకాల ఆ బ్యాగ్ ఏంటి,
ఒప్పి. అండ్ ఇప్పుడైతే మనం అయితే సెకండ్ ఎమోట్ చూసే ముందు అందరూ కూడా లైక్ చేయకపోతే కనుక లైక్ చేయండి మామా, అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 1 మిలియన్ చాలా దగ్గరగా ఉన్నాం, లేదంటే అంగో ఆయన కాలం తూనే కానీ పంపిస్తా. అండ్ ఇది ఇంకో ఎమోట్ రే హోల్ పెట్టేసాడు నా స్క్రీన్ 3. ఓహోహో ఓహోహో ఎక్స్క్లూజివ్ ఎమోట్ అంట. అరే మామా 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 ఏముంది. అండ్ అరైవల్ యానిమేషన్ అంట, ఇది మనం బండి వేసుకొని ఎలా వస్తాం ఇది అలా వస్తుంది అనమాట. ఓ అరే అర్రే అర్రే తూనికి వచ్చింది ముందుకి. నాయనా ఈ ఎమోట్ పెట్టుకుంటే ఇంకా మామూలుగా ఉండదు బ్రో, క్లాస్ క్వాడ్ బూయా కొట్టంగానే ఇది అసలు మొహం మీద గుద్దినట్టు వస్తుంది బ్రో ఈ యానిమేషన్. ఐ మీన్ మీరు మీ రియల్ అకౌంట్లో తీస్తారు కదా అప్పుడు తెలుస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్లో బూయా లింక్ ఇస్తాము, అక్కడికి వచ్చి స్ట్రీమ్ చూడండి. అండ్ దాంతోపాటు నేను మాకు గరీనా గిఫ్ట్ ఇచ్చింది, సో నేను మా సబ్స్క్రైబర్లు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో అందుకనే మేము ఏం చేస్తున్నామంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, ఎవరైతే ఛానల్ని లైక్ ఈ వీడియోని లైక్ చేశారో అండ్ సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళు దాన్ని ఒక స్క్రీన్షాట్ తీసి ఆ స్క్రీన్షాట్తో పాటు మీ యూఐడి మాత్రమే, నాట్ ఐడి పాస్వర్డ్, యూఐడి మాత్రమే మీరైతే మాకు మెసేజ్ అయితే చేయండి. ఓకేనా, మేము ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఒక లక్కీ సబ్స్క్రైబర్ని పిక్ చేస్తాం. అది కూడా ఎలాగా, ఎవరిని పడితే అలా నమ్మద్దు, ఫాలోవర్స్ చూడండి, ఆర్ ఎల్స్ మేము డైరెక్ట్ వీడియో కాల్ చేసి మీ దగ్గర నుంచి ఐడి పాస్ తీసుకుంటాం. నార్మల్గా ఎవరన్నా నేనే మున్నాభాయ్ అని చెప్పి గేమ్లో వచ్చిన మున్నాభాయ్ అని పేరు పెట్టుకొని, ఆర్ ఎల్స్ డిస్కార్డ్లో వచ్చిన మున్నాభాయ్ అని పేరు పెట్టుకొని నమ్మద్దు, వీడియో కాల్ చేస్తాం. వీడియో కాల్ కూడా మా పాత లైవ్ స్ట్రీములు ప్లే చేసేసి మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు అక్కడ ఏం క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం చెప్పగలగాలి. ఓకే, మేము వీడియో కాల్లో అది మాత్రం. అండ్ లాస్ట్ ఎమోట్ ఒకటి ఉంది, సర్కిల్ ఆఫ్ హీట్ అంట, ఎక్విప్ ఎనీ పార్ట్ టు డిస్ప్లే స్పెషల్ ఎఫెక్ట్స్ ఇన్ ద లాబీ. సర్కిల్ ఆఫ్ ద హీట్ అంట, అంటే ఇదేంటి, ఎక్విప్ ఎనీ పార్ట్ టు డిస్ప్లే స్పెషల్ ఎఫెక్ట్స్ ఇన్ ద లాబీ. దీనికి ఏదో ఉంది మామ, ఐ మీన్ నీడే చూసుకోవటం ఏదో సంథింగ్ ఏదో ఉంది. ఓ నాకు తెలిసిది, ఈ క్యారెక్టర్ పెట్టుకుంటే కనుక మనకు ఇప్పుడు ఒక క్యారెక్టర్ కూడా వచ్చింది కదా, క్యారెక్టర్ నేను చూపించడం మర్చిపోయా. సో క్యారెక్టర్ ఏది, సో క్యారెక్టర్లో మనకి ఈ క్యారెక్టర్ వచ్చింది కదా, అరే ఏదరా పైన ఉంటుంది, ఏదైనా కొత్త క్యారెక్టర్ వస్తే పైన పెడతాడు మన బాబాయ్. ఓకేనా, సో ఈ క్యారెక్టర్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్యారెక్టర్కి లెజెండరీ బండిల్ ఎక్విప్ చేద్దాం. ఓకే ఎక్విప్ చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలరా, దీంట్లోకి వెళ్ళాను, ఇక్కడ వేసాం అనుకో స్టిల్. సో ఏమో మామ చేలో, ఇప్పుడు వీడియో మొత్తం కలర్లు మార్చి చూపిస్తాను మీకు. ఇది ఎల్లో అనమాట, ఇది బ్లూ, ఐ మీన్ స్కై బ్లూ టైపు. ఓహో మొత్తం అన్నీ ఇక్కడ నుంచి మార్చొచ్చా, షీత్ మ్యాన్ నేను ఒక్కొక్కటే మార్చుకున్నా. ఇది బ్లూ కలర్ అనమాట. ఓకేనా, సో బ్లూ కలర్ కొట్టాక నేను మీకు ఎమోట్లు కొట్టేది చూ, కామెడీగా ఉందా మీకు. ఓకే జస్ట్ ఈ ఒక్కటి నొక్కి బ్లూ నొక్కితే బ్లూ అయిపోతాడు. సో బ్లూ ఓడి తీసుకుంటే ఎమోట్లు ఈ విధంగా కనబడతాయి మీకు. అరే యార్ ఇది ఎక్సలెంట్ కొంద ఎమోట్ మాత్రం, ఇది చాలా లాంగెస్ట్ డ్యూరేషన్ ఎమోట్ ఏమో. అరే కానీ ఫిస్ట్ దగ్గర ఎల్లోగానే ఉంటుంది కదా చూసావా, వెనకాల బ్యాక్ ప్యాక్ ఎల్లో ఉంటుంది. ఓకే అండ్ ఇది అరైవల్ యానిమేషన్. ఓకే కలర్లోకి వెళ్దాం, ఇది పెట్టి మళ్ళీ ఇది నొక్కాననుకో, ఇది పర్పుల్. అండ్ విజయరామ్ అన్న దీంట్లో లేడు, యాక్చువల్లీ హీరోయిక్లో లేడు, హీరోయిక్లో ఉంటే మాత్రమే ఈ రెడ్ది ఎక్విప్ అవుతుందంట. సో అది మ్యాటర్, నేను రెడ్ చూపించలేను. ఓకే చూపించేశానులే ఇదే మీకు, ఇంకా ఇంకో రెడ్ దీనికి మించి ఇంకేం చూపిస్తారు చెప్పండి. ఓ మై గాడ్ తురులవ్, వెనకాల బ్యాక్ ప్యాక్ ఒక్కటే మారట్లేదన్న కలరు, బట్ మిగతా అన్నీ కూడా మారుతున్నాయి. నాకు తెలిసి వీళ్ళు గ్లిచ్ ఇది కూడా ఇది చేస్తారు మారుస్తారు. సో మనమైతే ఒకసారి కన్ఫర్మ్ కొట్టలేము, నేను మ్యాక్సిమం ఏదైతే ఉందో అది పెడతానా అండి. ఇది నొక్కాం కదా, ఇది నొక్కాం కదా పింక్, సో ఇది అనమాట పింక్ది. ఓ మై గాడ్, సో మనం గ్రూప్లోకి ఎంటర్ అయితే యానిమేషన్ ఇంకా ఎక్విప్ చేయలేదు మామ, సారీ గైస్ సారీ సారీ. కలెక్షన్లోకి వెళ్ళి ఇప్పుడు ఎమోట్లు అయితే చూద్దాం, ఇది అనమాట స్టిక్స్ మూవ్. అయ్యయ్యయ్యయ్య చాలా బాగా నచ్చింది అది. అండ్ ఇంకోటి ఇది అండ్ అంతే అనుకుంటా, రెండు ఎమోట్లు మాత్రం రెండే వచ్చినాయి అండ్ యానిమేషన్స్ మిగతాయి. సో ఇది అనమాట యానిమేషన్.
గ్రూప్లోకి వెళ్ళంగానే ఈ యానిమేషన్ అయితే వచ్చిద్దన్నా. ఓకే సో ఇప్పుడు చూడండి గ్రూప్లోకి వెళ్ళాను. ఓహోహో ఓ భాయ్ మారో ముజే మారో భలే ఉంది బ్రో. అండ్ క్యారెక్టర్ స్కిల్ చెప్పడం మర్చిపోయా కదా, క్యారెక్టర్ స్కిల్ ఇది ప్యాసివ్ అనమాట, రికవర్స్ 5 HP ఆఫ్టర్ సర్వైవింగ్ ఏ కాంబ్యాక్ట్. సో ఇక్కడ హెచ్పీ పెరుగుతుంది, 30 HP పెరుగుద్ది అనమాట ఒక కాంబ్యాక్ట్ సర్వైవ్ చేయగలిగితే. ఏం మరి కాంబ్యాక్ట్ అంటే ఏంటో నాకైతే తెలియదు మరి. ఈ క్యారెక్టర్ మీద కంప్లీట్ వీడియో కావాలి అనుకుంటే కనుక మీరు కామెంట్ చేసి చెప్పండి. ఆ క్యారెక్టర్ మీద గురించి కూడా మనం ఓతో చేసాం చూసారా, ఓతో క్యారెక్టర్ ఎలా అయితే చేసామో ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట బండిలు. చూడండి జంప్ చేస్తూ ఉంటే మనకి ఇది మారుతుంది. ఓ ఏమన్నా హెడ్లు పడుతున్నా, విజయరమణ పోకర్ పెట్టుకున్నాడు, నేను కొబ్బరి పెట్టుకుంటే. విజయరమణ అంటే రిచ్ కలెక్షన్ ఇదే అనుకుంటా బ్రో. ఇది కూడా గ్రూప్ లాగే ఇయ్యచ్చు బ్రో, గ్రూప్లో అందరూ కలిపేయచ్చు. ఈ సింబల్ గుర్తుందా, ఇది నొక్కితే అందరూ కలిపేసేవాళ్ళం. సేమ్ అలాగే ఇది కూడా అందరం కలిపేయచ్చు బ్రో. ఓకే బాయ్ అన్న, సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్, అందరూ హ్యాపీగా ఉండండి, అందరూ మంచిగా ఆడండి గేమ్, ఫ్రీ ఐటమ్స్ అన్నీ క్లెయిమ్ చేసుకోండి. అండ్ మేము సబ్స్క్రైబర్ అకౌంట్లో తీస్తాం ఈసారి తప్పకుండా. సో ఇన్స్టాగ్రామ్స్లో ఫాలో చేయటం మర్చిపోవద్దు, అండ్ డిస్కార్డ్ సర్వర్ కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా, అన్ని లింకులు మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈడ అసలు కంటిన్యూగా ఎమోట్ వేస్తూనే ఉన్నాడు బ్రో, నేను తీయకపోయినా. సో నాకు చాలా బాగా నచ్చింది ఈ బండిల్కి ఉన్న ఎమోట్స్ అండ్ యానిమేషన్స్, ఆర్ ఎల్స్ కస్టమైజేషన్స్. కోబ్రా తర్వాత ఇదే లెజెండరీ బండిల్ నాకు తెలిసి. కోబ్రా హెయిర్ నాకు చాలా బాగా నచ్చింది, నేను కోబ్రా హెయిర్ వాడేవాడిని. బట్ ఇది నాకు చాలా ఫ్యాషనబుల్గా ట్రెండీగా అనిపించింది, బట్ అట్ ఏ టైం థిన్గా కూడా ఉంది. మీరు వాడచ్చు, ఇది ఫేమస్ అవుతుంది తప్పకుండా బాడీ. బట్ మిగతా నేనైతే కన్ఫర్మ్ పక్కా సూటక అయితే చెప్పలేను. ఓకే సో వచ్చేలో అన్న అబ్బాయి అన్న, సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. పీస్ అవుట్.